What do you mean? Kudaradu? Yella Gandhi? Yella Kudurtu Nandi? Ni Lopez Kunanu? I know what is wrong. Yevitandi Ninches in a tapo? Tapa tapu nara. Nenu? Ni Bartani? Nindu court lock a criminal case prosecute chestunte? Nufu? Ma Pellani? Nane Vitristava? Ni Kenta Dario? నేను పోని పాపని లాయర్ని చేస్తే నన్నే ఖండిస్తావా సంగతి చెప్పినా కూడా కాదంటావా కేసు వదిలేమని ప్రాధాయపడుతుంటే చీకొడతావా అగో ఇదే ఆడమంటుంటే ఎంతకు తెగించావు నువ్వు ఆడదాని వేరా ఇల్లాలిదేనా నీకు మొగుడంటే భయం భక్తి లేదా ఇగో పది మందిలో నన్ను ఎదిరిస్తావా కేసు పేరుతో నువ్వంటే నువ్వని అరిచి నా పరువు తీస్తావా చాలా దూరం వెళ్తుంది గుర్తుంచుకో ఆఫ్రాలి వారు మై వైఫ్ నా పెళ్ళానివి జాగ్రత్త స్టేట్ వర్సెస్ చింత చిగురు కాసులమ్మ ప్రతివాదులు చింత చిగురు వరహాలరాజు మరియు గాజుల మధురవాణి ప్రాసిక్యూషన్ ఏపీపీ ఎస్ వేణుగోపాలరావు డిఫెన్స్ లాయర్ మిసెస్ రాధా గోపాలరావు ప్రొసీడ్ యువర్ ఆనర్ ముద్దాయి కాసులమ్మ ఒక హోల్సేల్ బెల్లం వ్యాపారి వరహాలరాజు గారి భార్య ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తన భర్త శీలాన్ని శంకించింది భీమా చిట్ఫండ్ వృత్తిలో ఉన్న ఒక మహిళామణితో లావాదేవీ చర్చలు జరుపుతుండగా వారికి అక్రమ సంబంధం అంటగట్టి బాబాయ్ పిల్లడికి చేగోడీలు చేతికిచ్చి నోట్ల ఎట్టకు ఏలు కురికెత్తాడు అక్రమ సంబంధం అంటగట్టి వారిపై దాడి చేసి ఒక బండ కత్తితో పడిచి చంపబోయింది 302 కింద హత్య కేసు కావాల్సిన ఈ నేరం బాధితులు బతికే ఉన్నందువలన ఐపీసీ 307 కింద హత్య ప్రయత్నంగా ఆరోపించడం జరిగింది అధ్యక్షుని యువరానా yes. ముద్దాయికి హత్య చేసే ఉద్దేశం ఉందని గాని అందుకు పన్నాగం పన్నిందని గాని ఎఫ్ఐఆర్ లో రాయలేదు కత్తితో హత్య చేయబోయిందని ఉంది రాయనంత మాత్రాన ఆవిడ సరదాగా పోల జండి అనుకుని కత్తి ఇదిరింది అనుకోవాలా యోరానా తమకు ఒక ప్రశ్న అడగచ్చా అడగవచ్చు తమ దృష్టిలో స్త్రీలు పురుషులతో సమానులని గుర్తిస్తారా అమ్మా చూడు నా వ్యక్తిగత అభిప్రాయాలకి కేసుకి సంబంధం లేదు గాని ఈ న్యాయపీఠానికి మాత్రం ఆడ మగ అనే కాదు మనిషిని నాలుకాల జంతువుని కూడా సమానంగా చూసే సాంప్రదాయం మన దేశాంది అని తెలుసుకో చిన్నదానిపైన పంతమేల రాధ ఈ కేసు వదల రాధ తొందరీల నాధ కాస్త ఆగి చూడరాధ యోరానా ప్రాసిక్యూషన్ వారి మొదటి తప్పు ఫండమెంటల్ మిస్టేక్ ముద్దాయిపై హత్యారోపణ ఆమె కోపావేశంలో గాయపరిచింది దట్స్ ఆల్ కోపావేశంలో గాయపరచడమే కాదు హత్యలు కూడా చేయవచ్చును ఇక్కడ జరిగిన హత్య కాదు కదా కేవలం గాయాలు దెబ్బతిన్న వాళ్ళు శుభ్రంగా ఉన్నారు కోతుకొచ్చి కూర్చున్నారు యురానా వరహాల్ రాజు గారిని ప్రశ్నించడానికి అనుమతి కోరుతున్నాను గ్రాంటెడ్ వరహాల్ రాజు వరహాల్ రాజు అరుణ్ సోడియట్ నేను వాత్రా
నీ పేరు వృత్తి? అయ్యని తెలియకుండానే కోర్టుకొచ్చావా? నా కోసం కాదు, కోర్టు వారి రికార్డు కోసం. అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పాలి. ఎదులు ప్రశ్నలు వేయరాదు. ఏంటి డౌట్ వచ్చి అడగకూడదా? కాంపిటీషన్ ఇది కూడా ప్రశ్నేనా? పిచ్చి వేషాలు వేస్తే శిక్ష పెరుగుతుంది, జాగ్రత్త. చిత్తం చిత్తం. మీకు ముద్దాయి కాసులమ్మ గారికి సంబంధం? భలేవారే ఆలుమగలమండి. మీకు మధురవాణి గారికి? అది అదే అదా జవాబు చెప్పరే. అదే చెప్పనాకే ఉండండి, ఇద్దరు మనుషులు అండి. ఆవిడ చీట్ పండుకు ఎల్ఐసి ఏజెంట్ కు మొత్తం అండి, నేను ఆవిడ గిరాకీనండి. అదే కస్టమర్. అదే అదేనండి. థ్యాంక్ యూ పీపీ గారు. రాజు గారు, మీ కట్టుకున్న భార్య మిమ్మల్ని ఎందుకు కొట్టిందండి? దూకుడండి, సై దూకుడు నోటి దూకుడు. నేను ఈ ఫండ్లు అన్ని కట్టేది దానికోసం, దాని బిడ్డల కోసమే కదండి. అది ఆ ఏజెంట్ గారు ఆడకూతురు అయిపోయిందండి. అది ఆవిడ చేసిన తప్పు. దాంతో ఇంటి దగ్గర లేడిపడి కూతులు కూతుంటే సరుగులు సాధిపులు పెడితే పెడితే గోడౌన్ కి రమ్మన్నారా? అంతే కదండి. మరి అక్కడ ఏం చేస్తారే? వ్యాపారం, మా హోల్సేల్ బెల్లం వ్యాపారం కదండి. సంతకాలన్నీ అక్కడే పెట్టుకునే వాళ్ళం అండి. సంతకాల కోసం గోడౌన్ దాకా వెళ్లారా? అవునండి. ఎన్ని సంతకాలే? 1000? 2000? ఊరుకోండి, మీరు వెళ్ళేవారే. సిగ్గుపడితే ఎలాగండి? కోర్టు వారు నమ్మాలి కదా, వారికి తెలియాలి కదా గోడౌన్ లో అంతసేపు మంతనాలు ఏమిటో. అబ్జెక్షన్ యువర్ ఆనర్, మంతనాలు అన్న మాట తగదు, తప్పర్థం వస్తుంది. సంతకాలకి రోజులు తరబడి పడితే మంతనాలు కూడా ఉంటాయనేగా, తప్పర్థం వచ్చినా తప్పదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్, కంటిన్యూ. థాంక్యూ రానా. ఇల్లాలి కనుమానం వచ్చేంతసేపు గోడౌన్ లో మంతనాలేమి చేశారు అని. అమ్మా నాకు ఇంగ్లీషు సరిగ్గా రాదు, కొంచెం శానా బ్యాడ్. కానీ చాలస్తం ఏమి బిగ్గు, వ్యాపారస్తుంది కదా. అగ్రిమెంట్ లో రాసిందంత తెలుగులో చెప్పించుకుని అప్పుడెట్టేవాడి సంతకం. మరి ఆవిడ కావలించుకోవడం ఎందుకు? కావలించుకోవడం అదెప్పుడు? కాసులమ్మ గారు చూసినప్పుడు. అది చూసి కదా ఆవిడ కోపం వచ్చింది. అదా గోడేరు కదమ్మా, పెంకుటిల్లు సీగడి గొప్ప. అత్తవాడ కరెంటు పోతుండేది, ఆనాడు పోయింది. అసలే గోడేను, అందులో సీకటి, దానికి తోడు బత్తాల మధ్య ఎలకలు. కాళ్ళ మీద పరిగెత్తాయి, భయపడి తూలి నా మీద పడింది, పడిపోకుండా ఆపాను, ఈపుదటి ధైర్యం చెప్పాను, అంతే. అది చూసి కౌలించుకుని అనుకుంది ఎర్రి బాగుంది. ఇంటి దగ్గర తను అంతేనండి, బొద్దింకొత్తే దారుమను వాటేసుకుంటది. అవునండి, బొద్దింకలంటే నాకు సచ్చి బొయ్యమండి. ఓహో, గోడౌన్ లో నెలకు ఎన్నిసార్లు కరెంటు పోతుంది? ఎన్నిసార్లు కరెంటు పోతుంది, ఎన్నిసార్లు ఎలక పాకుతుంది, దాన్ని బట్టి మీ కౌగిలింతలు లెక్క కడదామని. అవన్నీ లెక్క కడతారేటండి? మరి మీ ఆవిడలా లెక్కెట్టింది కౌగిలింతలు ఆవులింతలు? యువర్ ఆనర్, జోక్స్ వేళాకోళాలు హద్దు మీరుతున్నాయి. నేను ముద్దాయిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఎస్ ప్రొసీడ్. ఏవమ్మా మహా ఇల్లాలా, భయంతో వాళ్ళిద్దరు కౌగులించుకున్నారే అనుకో, నీ భర్త మీద, నీ ప్రాణం కన్నా ఎక్కువైన వాడి మీద కత్తి విసిరి సమపోతావా? కత్తి విసిరలేదయ్యా, ఎత్తి కుదేశాను. వాట్? చెట్టంత మనిషిని ఎత్తి విసురుతావా? నీ ప్రాణాన్ని ప్రాణాధికమైన. నా ఒకడంటే నాకు ప్రాణమే, బిడ్డలంటే కూడా. బిడ్డ తెలియక పోయిలో చేయి పెడుతుంటే ఊరుకుంటానా? సాగుకొట్టు, ఇది అత్తే. ఎందుకు నవ్వుతారు? మీ మొగుడు మదం ఎక్కి పులి నోట్ల తల దూరుతా ఉంటే జుట్టట్టుకు బయటికి లాగే పీక నొక్కేయరు. బాబాయ్, దాన్ని దింపి, నేను ఏడిస్తే అది ఏడ్చి పక్క పాడు చేస్తుంది. దింపి, నీ బట్టలు తడిసిపోతాయి. నువ్వు ఆడేదంటావు నాటకం. ఆ పిల్లలు ఆ మావయ్య కావాలనే గిల్లాడు. ఇలా అనమని ఏడమని ఎవరో చెప్పి పెట్టారు, మప్పి పెట్టారు. వాచ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ వేణుగోపాలరావు. ఇలాంటి మాటలు ఒకరు చెప్పి పెడితే మప్పి పెడితే వచ్చేవి కావు. ఎనీవే కేసు అడ్జర్న్. కేసు వదలలేదా? హే బాలగోపాల, శ్రీ వేణుగోపాల, రండి వెళ్దాం. నేను రాను, నాకు పని ఉంది, నువ్వు వెళ్ళు. ఇట్స్ ఓకే మై హస్బెండ్. నమస్కారం బాబాడ గారు. నమస్తే. నమస్తే. హలో. ఇవాళ కోర్టులో నువ్వు అద్భుతం. లాయర్గా, భర్తగా నీకు ఇవే నా జోహార్లు. ఇట్స్ ఓకే. దాదా 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 దాదా
चालू बाबू चालू ई एम हैप्पी ई एम प्राउड ना शिष्युरालु ना प्रोडक्ट कोर्टलो इंत बागा पेटरेगी ई मीन चलरेगी चिची विजृंभिस्ते ఆనందం పట్ట పగ్గా లేకుండా భరించలేకుండా కుప్పింగిపోతుంది ఏం చేయను నిన్ను చాలు చాలు వదలండి అబ్బా వదలండి వదలండి మిమ్మల్ని మిమ్మల్ని గోపాల ఇది ప్రేమ ధృతరాష్ట్రుడి కౌగిలా ఏనా ధృతరాష్ట్రుడి కౌగిలా ఏమన్నారు ధృతరాష్ట్రుడి కౌగిలా అదేంటి ఏనా ఏనా వల్లదే తపమేమీ చేసను యశోదమ్మా అదేంటే స్నానం చేసి పరాకులో నలిగిన బట్టలు కట్టుకున్నట్టున్నావు అవును మరే సరే కానీ బామ్మగారు ఇంట్లో మీ మనవడు మిక్సీ గ్రైండర్ కొనిపెట్టారు కదా మీకు రుబ్బడం శ్రమ దేనికి చేతులు నొప్పెట్టవు నాకు ఆ మిషన్లో చిరాకమ్మ అయినా రోట్లో రుబ్బిన పచ్చడి కుంపటి మీద గాసిన చారు వాటి రుచే వేరు ఎలా ఉంది పచ్చడి ఉప్పు సరిపోయిందా ఉప్పే సరిగా సరిపోయింది పచ్చడి ఎక్కువైంది అల్లరి పిల్ల సరే గాని ధృతరాష్ట్రుడి కౌగిలి అంటే ఏమిటి బామ్మగారు నలిగిన బట్టలు చూసి అప్పుడే అనుకున్నా అప్పే కోర్టులో లాయర్ గారు అన్నారు ఆ మాట ధృతరాష్ట్రుని కౌగిలి అంటే ప్రేమతో కౌగలించుకుంటూనే పీక నులిమేసి చంపేయటం ఓ మై బ్యూటిఫుల్ హస్బెండ్ మై లవింగ్ ఎనిమీ నా మీద ధృతరాష్ట్రుల్లా నేను వెనకబయ్యాలనుకున్నారా రాధా ఏమిటిది ప్లీజ్ మీరు వద్దన్నా కేసు ఒప్పుకున్నానని కోపం అన్న మాట రాధా కసితో ఇలా నలిపి చంపేయాలనే కదా మీ మగాళ్ళకి ఒక్కరికైనా పౌరుషం మాకు చేత కదనుకున్నారా రాధా ప్లీజ్ ప్లీజ్ సారీ రాధా సారీ అన్నానా నేను చెప్పేది కాస్త వినురాధా మాట్లాడితే ఏడుపు ఒకటి ఆడవాళ్ళకి తిరుగులేని ఆయుధం రెడీగా నెత్తి మీద నీళ్లకుండా ఒక్క ఏడుపేడి చేస్తే మొగుడు ఎదవ ఆ కన్నీడల్లో జారి బోల్తా పడిపోతాడని ఎదవాలోచన మన రోట్లో రుబ్బిన పచ్చడి ఆ పిల్ల ఉప్పు తక్కువ అంది రుచూడు బామ్మా నిన్నేమన్నా అడిగిందా మరే కోర్టు ఎవరో ధృతరాష్ట్ర కౌగలి అన్నారట దాని అర్థం అడిగిందా ఉప్పు సరిపోయిందా కారం ఎక్కువ నషాలం అంటిపోతుంది ఇటు ఇక్క వాళ్ళని అడగడం నాదే బుద్ధి తక్కువ